మోహినీకుంట గ్రామ సర్పంచ్ కల్వకుంట్ల వనజా గోపాలరావు పాలకవర్గంను సన్మానించిన ట్రాక్టర్ యూనియన్ అసోసియేషన్ సభ్యులు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం మోహినీకుంట గ్రామం జాతీయ చైల్డ్ శ్రీశక్తి జాగరణ అవార్డు జాతీయ స్థాయిలో పొందడంతో ట్రాక్టర్ యూనియన్ అసోసియేషన్ సభ్యులు కల్వకుంట్ల శ్రీనివాసరావు అధ్యక్షతన గ్రామ సర్పంచ్ కల్వకుంట్ల వనజా గోపాలరావు పంచాయతీ పాలకవర్గం అంగన్వాడీ టీచర్స్ ఉపాధ్యాయులు గ్రామ పంచాయతీ అధికారులను సిబ్బంది సన్మానించారు. కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ మెరుగు రాజేశం గౌడ్, ఉప సర్పంచ్ సంధ్యారాణి, బెల్లం కిషన్, సతీష్ లింగారెడ్డి, ఆశా వర్కర్లు, ప్రధాన ఉపాధ్యాయులు, గ్రామ వార్డు సభ్యులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఆ పోషకాహారం అందించే కట్టు మన గ్రామస్తులు అందరూ మా పాలకవర్గం కూడా పెద్దలు చెప్పిన ప్రకారం మేము చేయబట్టి వాళ్ళ గ్రామం మన గ్రామం అయినందుకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఎంతో మంది అవార్డు కోసం అప్లై చేయడం జరుగుతుంది. మన దగ్గర కూడా అన్ని గ్రామాలు అప్లై చేశారు. అందులో మన సిగరెట్గా అరుగులో కూర్చుండి నేలలేని పరిస్థితి ఉండి ఈ విలేజ్కి నష్టం మనం ఒక్కరం నష్టపోడు కాదు, విలేజ్ మొత్తం నష్టపోతుంది. కాబట్టి ఈ చెడు అలవాటు కానీ చెడు మార్గం కానీ పోకుండా ఉండాలని చెప్పి మనం ఒక ప్రత్యేక దృష్టి పెట్టి ఈ స్కూల్ గురించి నిర్ణయం తీసుకోవడం జరిగింది.